हाय फ्रेंड्स अस्सलाम वालेकुम ई रोज नेनु पाया शेरवा चेस्तुन्नानंडी ये 10 विजिल पेट्टुकोवालंडी 8 10 विजिल्स इदि रेंडु टमाटालु ओक रेंडु मूडु आनियन्स कोत्तिमीर करिवेपाकंडी इदि कोब्बरिकाय अंडी कोब्बरिकाय मसाला इस्ते चाला बागुंटुंदंडी एंडु कोब्बरि कंटे कूडा पच्चि कोब्बरि मसाला चाला बागुंटुंदी दीनि सन्नगा कट चेसुकोनि मिक्सीकि वेसि मसाला पेट्टुकोनि उंचुकोवालंडी अक्कड कड़ाई पेट्टी ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ బాగా బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఆనియన్ సాఫ్ట్గా అవుతాయండి సాఫ్ట్ అవుతాయి ఇది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు పాయ తెచ్చారు తెప్పించానండి నేను రెండు పాయకి ఈ కర్రీకి ఈ మసాలా అండి కొలత అది బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ వచ్చేదాకా ఈ టమాటా వేసి బాగా సాఫ్ట్గా చేసుకోవాలండి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి టమాటాలని సాఫ్ట్ అయిపోతాయండి మూత పెట్టి మగ్గిస్తే మగ్గిన తర్వాత కరేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ కరేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి ఒక 1.5 స్పూన్ కారం వేసానండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి పాయా షేర్వా కదా కొబ్బరి మసాలా అండి ఒక 2-3 స్పూన్లు వేసాను అంటే గ్రేవీ కోసం అండి ఇది దీన్ని బాగా పచ్చి వాసన వేదక బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇవి మనం విజిల్స్ పెట్టుకున్నాం కదండి పాయ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి బాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టి ఉడికించాలండి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించాలండి ఈ ఉడుకుతూ ఉంటుందండి కొత్తిమీర వేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఒక హాఫ్ స్పూన్ అండి గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి దాన్ని బాగా మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలండి బాగా ఉడికించుకోవాలండి కర్రీ బాగా ఉడుకుతూ ఉంటుంది కర్రీ మళ్ళీ చెక్ చేసుకోవచ్చండి మనకు ఉప్పు కారం సరిపోయా లేదా అనేది మీకు ఉప్పు కారం కొంచెం సరిపోలేదంటే వేసుకోవచ్చండి అయిపోయిందండి కర్రీ రెడీ లాస్ట్లో చివరిగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం అండి ఇది పరోటాతో సూపర్ కాంబినేషన్ అండి